కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి రాబోతున్నారు. చాలా రోజులుగా మనం వింటున్న మాట, అతి త్వరలో ఇక రేవంత్ రెడ్డి దుమ్ము దులపబోతున్నాడు, వస్తున్నాడు మా కేసీఆర్ అని గత 2-3 నెలలుగా చెప్తున్నారు. కానీ బహుశా ఇది ఫైనల్ కాల్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ ఏదన్నా పని మొదలుపెట్టే ముందు యాగాలు చేయడం, యజ్ఞాలు నిర్వహించడం అనేది మనకు తరచూ చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఈరోజు నవగ్రహ యాగం అని తన ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో అత్యంత సన్నిహితుల మధ్య అతి కొద్ది మందితో భార్యాభర్తలు కలిసి యాగం నిర్వహించారు. ఈ యాగానికి ఏంటంటే దోష నివారణ కోసం నవగ్రహాలని 9 రకాల పూలతో పూజించడం ఇట్లాంటిది ఏదో ఉంది. సో ఈ పూజ చేసుకోవడం ద్వారా ఇప్పటిదాకా అంటే రాజశ్యామల యాగం నిర్వహించిన ఏదో దోషం అలాగే ఉండిపోవడం వల్లనే తాను ఓడిపోయారని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క నవగ్రహ యాగం నిర్వహించారు. దీని ఫలితాల ప్రకారం ఇక పైన మొత్తం కేసీఆర్కు జయమే జరుగుతుందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ నెల 11 నుంచి ఆయన ప్రజల్లోకి రావాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత భారీగా రైతు యాత్రలు కూడా నిర్వహించబోతున్నారని సమాచారం. ఎందుకంటే అతి త్వరలో మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎత్తుకోబోయే ప్రధాన ఆస్త్రం ఏంటి అంటే 30,000 కోట్లు అవుతుందనుకున్న రైతు భరోసా, రైతు బంధు కేవలం 17 కోట్లు ఇచ్చేసి నేను మొత్తం ఇచ్చా అని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్న విషయం మనందరూ తెలిసిందే. ఈ విషయాన్ని కేసీఆర్ గట్టిగా లేవనెత్తబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం దుంప తెంచబోతున్నారు అనేది సమాచారం. ఈ విషయంలోనే రైతు యాత్రలు చేపట్టబోతున్నట్టుగా వింటున్నాం. సో మరి 11 తర్వాత ఇక రాజకీయం రసకందాయంలో పడబోతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మొన్నటిదాకా ఏమేమి మాట్లాడినా ఇప్పుడు యాగం కూడా నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా ఇక ఆయన జనంలోకి వస్తారు. ఎందుకంటే ఇప్పటికే విమర్శలు చాలా పెరిగిపోయాయి, మీరు కేసీఆర్ కనబడలేని పోస్టర్లు కూడా విడుస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక ఆయన జనంలోకి రాకపోతే ప్రమాద ఘంటికలు మోగుతున్న పరిస్థితి. అందుకే బహుశా ఈ 11 నుంచి కేసీఆర్ గట్టిగానే జనంలోకి రాబోతున్నారు. మరి ఇక రాజకీయం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది మాత్రం వాస్తవం.